హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంత దగ్గరగా నా మొహాన్ని చూసి భయపడకండి, కొంచెం దూరం పెడతాను. సో ఈరోజు మా ఇంటికి మా మామయ్య వాళ్ళు వచ్చారు. అయ్యో, ఎవరు లేరేంటి, ఎక్కడున్నారు సార్? ఇదిగో అక్క వచ్చింది. ఈ కుండీలు ఏంటని చూస్తున్నారా? ఎప్పటి నుంచో ఇంట్లో చేరినప్పటి నుంచి ఈ చెట్లు వేద్దాం అనుకుంటున్నామండి. ఈరోజు తెచ్చాను, కుదిరింది నాకు కుండీలు చెట్లు అన్ని తెచ్చుకోవడానికి. ఇదిగో ఈ అమ్మాయి ఏమో మా మామయ్య రెండో కూతురు, ఈ అమ్మాయి పెద్ద కూతురు. హాయ్ చెప్పు, మళ్ళీ చెప్పు. హాయ్ హాయ్ అక్క. హాయ్ ఏడు వెక్కి ఏడు ఇదిగోండి ఫ్రెండ్స్, చెట్లు తెచ్చాను. మొత్తం 6 మొక్కలు తెచ్చాను, అన్నీ కొంచెం ఉపయోగపడేవి. ఇదొక్కటి మాత్రం కొంచెం పనికిరాదు, అంటే పనికిరాదు అంటే షోగా ఉందని తెచ్చాను. ఇది కొంచెం బాగుంటుంది అక్క. ఇది వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. కొన్ని ఉన్నాయంట అక్క, జాగ్రత్త కుడతాయి. జాగ్రత్త అమ్మా, రండి. వెళ్ళిపోయినాయి సార్ అన్ని. అయ్యే మళ్ళీ వచ్చినాయి, పొద్దున అస్సలు లేవు. ఉన్నాయా? నేను పొద్దున చూస్తే అస్సలు లేవు. ఇది కూడా లేదు సార్, మళ్ళీ ఇప్పుడు పెట్టిందేమో. పొద్దున అది కూడా లేదక్క, ఇప్పుడు మళ్ళీ పెట్టినాయేమో. ఇది కనిపించలే నాకు. కింద వేస్తావా? గోత అమ్మన్న ఏదైనా పెట్టుకునేమా? మట్టి మావు మట్టి మళ్ళీ కడగాలి. స్టూల్ తెచ్చుకోకూడదు మో. ఆడ రెండు స్టూల్ ఉంటాయి చూడు, బెడ్రూమ్లో రెండు స్టూల్స్ ఉంటాయి చూడమ్మా, ఎర్రది మామూలుది. బెడ్రూమ్లో ఉంటాయి చూడు, బెడ్రూమ్లో ఉంటుంది చూడు. ఎరువు అండ్ ఎర్రమట్టి కుండీలు 4 కొత్తవి కొన్నాను, పాతవి వచ్చేసి ఆల్రెడీ 2-3 ఉన్నాయి. మొత్తానికి ఇన్ని రోజులకి మేము చెట్లు నాటుతున్నాం ఇక్కడ, బావర్గా పెట్టుకోవడానికి బాల్కనీ చూద్దాం. ఈరోజు క్లైమేట్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. చూసారా మబ్బులు వెనకాల వెనకాల బ్లాక్గా ఉన్నాయి, వర్షం పడిద్ది అనుకున్నా బట్ పడలా. ఎరువు ఇంకా దీంట్లో కోక్ పీస్ అని చె కోకోనట్, కోకోనట్ పీస్, కొబ్బరి పీస్ కలుపుతారంట అక్క. అది వేస్తే ఇంకా బలం అంట. వీడు చిట్టి ఇక్కడికి వచ్చి నా చెప్తున్నాడు, ఆడు చెప్తే కదా తీసుకునేది. 1 కేజీ 50 రూపాయలు అంట. ఆహా 50 రూపాయలేనంట సార్ వాళ్ళు చెట్టి చిట్టి వాళ్ళు మొన్ననే తీసుకుని వెళ్ళారంట. చిట్టిని అక్కడ కూడా తీసుకెళ్ళింది నన్ను. మొన్న మేము కొన్నాము 4 చెట్లు, చాలా చెట్టు చాలా పెద్ద సార్, నర్సరీ బాగా పెట్టున్నారు. అర్బన్ కాలనీ బై రూట్లు ఇక్కడెక్కడ అవునా, నేను ఇక్కడ చూడలేదు. అది లే తీసేశారు అనుకుంటాక, డిపోలు మధ్యలో కదా కదా ఉండేది, తీసేశారు. అందరు తలా ఒక చెట్టు నాటుదాం. ఆల్రెడీ దీన్ని తమలపాకు చెట్టు ఉందండి,
తమలపాకు చెట్టు ఇది ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఇంట్లో చేయినప్పుడు చిన్నది ఒకటే పిలకొండింది ఒకటే కొమ్మ ఇప్పుడు చూడండి బాగానే చాలదా ఇంకోటి కావాలా మొత్తం ఆరు మొక్కలు అక్క సరిపోయిల్లా ఓహో వాటిలోకి ఇంకా కావాలా రా అయితే పోదాం మట్టి సరిపోలేదు ఇంకొంచెం కావాలి రామ అయితే వెళ్ళొద్దాము అవునా మళ్ళీ మామూలు మట్టి వేస్తే ఏమన్నా చచ్చిపోద్ది అక్క మామూలు మట్టి ఇక్కడ లేదు గోల్డ్ లేదు ఎర్రమట్టి అయితే అడుక కింద పాడేసి ఉన్నారు మిగిలిపోయి దాంట్లో సరిపోదు దీంట్లో అంతే గోతం తీసుకొచ్చింది నేను కదా అక్కడ శంకారం నుంచి వేస్ట్ మట్టి నడుచుకుంటే మోసుకొని తీసుకొచ్చి బంక్ మట్టి మంచిది చెట్లు కూడా ఎక్కడి అక్కడే అది కాదు నీళ్ళు పోసిన అట్టే ఉంటే రోజు పోయాల్సిన అంతే పట్టుకొచ్చేది నేను తెలియదు దీంట్లో లేదా అంతే చాలా ఒక్కొక్క నాటుదాం నీళ్ళు తెమ్మంట దాంతో ఒకటి రోజా చెట్టు మాత్రం నేను నాటుతా నేను ముందు చేసుకున్నా రోజా చెట్టు నాకు నాకు నా చెట్టు రోజా చెట్టు నాకు నాకు నా చెట్టు అంతే ఒక్కొక్కటి దీమా మొక్క పట్టుకుని లాగా మాక కింద పట్టుకుని లాగా లేకపోతే కట్ చేసి లేకపోతే సిజర్ ఇచ్చేనా నేను కట్ చేస్తాము సిజర్ అన్నీ చాలా ఉన్నాయి దాంట్లో దామా ఇంకెందుకు లే ఒకటి తీసిల్లా దీనికి ఏదో ఆపరేషన్ చేస్తున్నారు కొంచెం ఏపుగా వచ్చే మాత్రం పెద్ద కుండీలు వెళ్ళేద్దాము అయ్యో ఇది సరిగ్గా మంచి తీయలేదే ఇది వాడిపోయింది ఇచ్చాడు వస్తుందిలే వాడిపోయింది కాదులే అది అంటే తులసి చెట్టు పెద్ద దాంట్లో వేద్దాం సార్ పెద్ద కుండీలో పెడదాం కూడా మంచిదే కదా ఇది లిల్లీ చెట్టు మావు ఇది లిల్లీ పువ్వు అదొచ్చేసి టీలో వేసుకునే పువ్వు చెట్టు ఇది టీలో వేసుకునే ఆకు ఇది ఒకసారి తిని చూడండి లెమన్ లెమన్ లాగా వస్తుంది కొంచెం లెమన్ ప్లాంట్ అంట అది టీలో వేసుకోవచ్చు అంట ఇప్పుడు ఎంత ఇంత ఇంత కొమ్మ ఉంటుంది చూడక్క కొంచెం ఆహా ఇది కొమ్మ ఉంటుంది చూడు ఇది తుంచేసి కొంచెం కొంచెం రోజు టీలో వేసుకోవచ్చు అంట ఊరికనే ఇస్తారు నీకు అన్నీ 50 ఒక్కొక్కటి 50 టీలో వేసుకోవడానికి బంచిలేమా ఏం కాదు ఉట్టిదే కూడా ఇచ్చాడు మాకు తినమని చెప్పి ఇది ఒక్కటే కొంచెం మనకి షోగా ఉంటుందని తెచ్చింది మిగిలిన అన్నీ యూజ్ అయ్యాయి
పూల చెట్ల నాలుగు తెచ్చాను లెమన్ ఫ్లేవర్ లాగా తగులుతుంది చూడు కొంచెం అది కట్ చేసి మధ్యలో కొద్దిగా ఇట్లా మట్టి తీసేసి లోపలికి పెట్టేసి నీళ్లు పోసేసి కొంచెం పైన మట్టి వేసి సరిపోయింది కంటే ఆ కాగితం కట్ చేయాల కాగితం కట్ చేసి పూర్తిగా తీసేయాలి ఓకేనా వాటర్ తీసుకోండి ఒక బకెట్ అలా బకెట్ దాపో వాటర్ అవతికి తీమా विक्की दी तिपि नील नील दिपरा टैप दिपरा मध्य मट्टी लोड मध्य लोड़ अट अचुड़ की अट्ला मट्टी किंद पानी पाप नील पोसी అయ్యో కింద బాపి కింద బాని బాపి కింద బాని బాపి ఫస్ట్ ఏ కొంచెం కొంచెం వేయాలి నేను చెప్పాను నేను తీసుకురా బయట సగం దయలే అమ్మా నిండు గొద్దులే సగం దయ సిజర్ ఏది అక్కడ दीमा मट्टी आह तुलसी चेट्टु दी सर दाट दीं अभी चिन्नगा कदा इधी वस्तु इंका तुलसी चेट्टु అది అట్లాగే ఉంచేస్తే ఇంకా దాంతో పాటు ఏపుకు పెరిగిద్ది లేక అంతే కదా ఈ దీంట్లో మట్టి కలుపుకొని దాంట్లో ఒకటి తీయాలి మగ మట్టి ఆ చాటిమా ఇంకా ఇంకా లోపలకు పోనిమా నిండుకు వస్తదేమో పైకి మట్టి తీయక మట్టి బాగా పోని మట్టిని దీన్ని బాగా అట్టట్టు కదిలి దానికి ఉన్న మట్టిని దాని మట్టిని అంటే కొంచెం అట్టు స్ప్రెడ్ చేయాలి అది అట్నే ఉంటుందంటే అది అట్నే వస్తుంది ఇంకా ఓకే ఓకే చాలు వేర్లు ఒకటి పోతాయి అది ఓకే చాలు ఓకే ఇట్లానే అంతే పైన ఇప్పుడు నీళ్ళు పోసేయి अंत मैं अट्ला वे बात इधो डबी इपड़ना सा मल्ल मट्टी अट्ठा मट्टी ఏం కాదు వస్తులే నీళ్ళు పట్టారు తొందరగా పెట్టమా ముందు
బాను ఆ చెట్టు ఈ చెట్టు నేనే అస్తున్నా పోతదలే ఒకసారి పట్టుకో అమ్మా బాను నేను ఇది నాటేస్తా ఉంది కుళ్ళు వచ్చి తట్టుకుని ఇది తీసుకురా వాటర్ తీసుకురా నా నా ఇది పట్టుకోవాలన్న బయట తీసుకురా వాటర్ కావాలి వెనక్కి పోయి ఇంకా పో అట్టు పోయి వెనక్కి అంటే పెట్టాను అదంతా ఇంకా పులితో ఆ మట్టి పోయి పక్కన దాన్ని అట్టెట్ పక్కన మట్టి ఇంకా చాలే అమ్మా చుట్టూ పోయి 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 పోసే సరే ఓకే మధ్యలో దానికి చెట్టుకి పాదిలాగా అక్కడ దానికి మట్టి కలు దేనికి రాని మట్టి దీనికంటే అంచులు అక్కర్లేదు దానికి రావాలి దీనికి ఇక్కడ ఎక్కువ రావాలి ఇక్కడ అట్ట 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 అది ఓకే చాలు ఇంకా చాలు ఇటు పోయండి సార్ ఒక చుట్టూ సార్ ఇది యొక్క అది బాను నాటిది అయ్యే పక్కకు పోతుంది మరో వంటది మళ్ళీ పోతుంది కింద ఈ మోసే ఇదిగో నేను ఇది కట్ చేస్తున్నా బండి తీసి కింద పెట్టి ఇది కట్ చేద్దా తీసి కింద పెట్టి ఇది లోడి ఇది లోడి మా స్టూల్ ఇట్టి కట్ చేటి చాటి హాయ్ ఫ్రెండ్స్ నా చేత రోజా పూ నాటుతున్నా ఈ మట్టి తీసేసి కొద్దిగా పెట్టి ఇప్పుడు మధ్యలో కానీ ఇప్పుడు అది తీసి కవర్ తీసేసి తీసి పోతే మళ్ళీ వేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ రోజా చెట్టు నా చేతితో నాటుతున్నాను పెట్టేసి ఓకే దాన్ని అదే పోయిందిలే అట్టెట్టాను ఓకే ఇప్పుడు చక్కగా అట్లా పెట్టి ఏం కాదు ఇప్పుడు మట్టి పోసి మట్టి పోసి చక్కగా మట్టి పోసి మొదట్లో ఎక్కువ మొదట్లో మంచిగా ఉంచు అట్లా ఉంచి సైడ్ తగ్గిన పర్ల మట్టి మొదట్లో వేసాయి ఇంకొంచెం వేసాయి దీనికి అవసరం ఓకే నేను దీన్ని తీసేసి ఇది తీసి ఓకే ఇది బాను నాటాలి హరిత నువ్వు తీ కడుక్కోని బాను చేత ఒకటి నాటిద్దాం ఇప్పుడు బాను వస్తుంది రా ఇటు రా బాను నువ్వు నాటదు ఇది ఫ్రెండ్స్ ఈ షో చెట్టు కనిపించానండి అన్నీ ఉపయోగపడే చెట్లే తులసాకు వచ్చేసి రోజు మనం టీలో అన్న వేసుకోవచ్చు పసారు ఏదో గుర్తుంది సార్ నీళ్ళు పోయండి నీళ్ళు పోయండి నీళ్ళు పోయండి అది దీన్ని నీళ్ళు వచ్చింది ఇక్కడ పోయండి నిజంగా పొలంలో పనులు చేసేవాళ్ళు నిజంగా చాలా గ్రేట్ అండి బాను
దీనికి ఎంతమంది చేసారు నువ్వు ఎదగవు కొని పని చెప్పా ఇంతమంది కష్టపడినారు నేను పోసే నీ పోసే పోసే నీళ్ళు పోయి పోయి నీళ్ళు ఓకే పట్టుకోయాము चाले मेरे सक्सेसफुल कंप्लीट सो फ्रेंड्स मोता मेमू नाटा इप्डो इंटकोच्ची चटूवाली नाटन तक मरी एक्वे सबी सीटे का पैन चटो निंपे गारटन लागा सो अदन इधो अखवाचार मामय वालू तला चटा अभी उपयोगपे इधर षोगा रेड कलर ప్రూటనా ఏవో నా పేరు కొడుతుంది మా అమ్మ చెప్పింది ఇది పొదరాగా ఇట్లా నిండుగా వచ్చేస్తుంది ఏమో నా తెలియదండి కలర్ఫుల్ గా ఉంది కదా రెడ్ కలర్ కాలేజీలో వేస్తారండి షో షో చూ చాలా ఉన్నాయి నేను యాక్చువల్లీ నర్సరీ వీడియో కూడా తీద్దాం అనుకున్నాను బట్ నేను మొబైల్ తీసుకెళ్ళా అందుకే తీయలేకపోయాను ఈ నెక్స్ట్ టైం ఇంకా నాలుగు చెట్లు తెస్తాను అప్పుడు వీలుంటే తీస్తాను తులసి చెట్టు వచ్చేసి అందరికీ తెలుసు ఉపయోగం దాని గురించి టీలో తింటారు కొంతమంది ఉట్టేదే తింటారు ఆరోగ్యానికి చాలా మంచి దాని స్మెల్ పీల్చుకున్నా కూడా మంచిది అంటారు అండ్ ఇది వచ్చేసి టీ చెట్టు లెమన్ ట్రీ లెమన్ ప్లాంట్ ఏదో చెప్పాడు ఆయన టీలో వేసుకోవచ్చు టీ ఆకులు కొంచెం తుంచుకొని టీలో నంచుకోవచ్చు టీలో వేసుకొని మరగనిచ్చుకొని తాగితే ఆరోగ్యానికి మంచిది అన్నాడు ఇది వచ్చేసి చామంతి అదొచ్చేసి రోజా పువ్వు ఆల్రెడీ తెలుసు ఆల్రెడీ మళ్ళీ ఇక్కడ వచ్చేసి లిల్లీ చెట్టు వేసాము లిల్లీ వైట్ లిల్లీ కోసం ట్రై చేశానండి ఇది ఒక్కటే ఉన్నింది ఎతికెతికి ఇచ్చాడు ఆయన అండ్ ఇది వచ్చేసి కనకాంబరం కనకాంబరం అంటే మా అమ్మకి ఇష్టమని తెచ్చాను ఇదన్నమాట ఇవి బాగా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో మాకు సపోర్ట్ చేయడానికి అది అక్క వాళ్ళని ఎందుకు తీసుకొచ్చానండి అక్క వాళ్ళు ఆల్రెడీ పెద్ద గార్డెన్ పెట్టుకున్నారు ఇంట్లో కొండీలు వేసుకొని అందుకే నాకు తెలియదు అండి ఎప్పుడో చిన్నప్పుడు నాటాను కానీ ఈ మధ్యకాలంలో మళ్ళీ మేము నాటలేదు ఇవన్నీ తెలియదు సో మట్టి ఎరువు ఎన్ని వేసాం మొత్తానికి చూడాలి ఇవి ఎట్లా పెద్ద ఇంట్లో కలబంద తులసి ఉంటుందండి వచ్చింది బాగా ఇచ్చిన వచ్చిందా ఇంకో తోట లేదా అన్ని తోటలు అయిపోయినాయా ఓ ఏడు తెచ్చాను అయితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తెచ్చాయి అది కాదు చెట్లు నేను ఆరే అనుకుంటున్నా ఇంకోటి ఈసారి కలబంద వేస్తాము కలబంద మాకు అడవిలో నుంచి తెచ్చాడండి ఒక ఆయన అప్పుడు నేను చదువుకునేటప్పుడు ఒక వాచ్మెన్ తెచ్చి ఇచ్చాడు అనమాట మా అమ్మ అడిగితే సో ఆ చెట్టుని బాగా పిగిలి చాలా సంవత్సరాలు ఉండింది కాకపోతే లాస్ట్ అంటే ఇంటి ముందున్న ఇంట్లో అది ఎండిపోయి చచ్చిపోయింది అనమాట ఇక్కడ తీసుకొచ్చిన పడేసాను దాన్ని కానీ దాని పిల్లగా అక్కలు తీసుకున్నారు వేరే
ఉంది అక్కడ కూడా ఆ అక్కడ కూడా ఉందంట అయితే అక్కడ నుంచి అయినా ఒక పిల్లకి తీసుకొచ్చి చేస్తాం కలబంద చాలా మంచిది ఆరోగ్యానికి జుట్టు గాని మనం కూడా జెంట్స్ కు బాయ్స్ కూడా జుట్టు కల పెట్టుకున్నా గాని ఒత్తుగా బాగొస్తాయి జుట్టు బ్లాక్ గా ఉంటుంది స్కిన్ కి పూసుకుంటే స్మూత్ గా ఉంటుంది సో ఈ సోద అంతా నేను చెప్పి మీకు బోర్ కొడతది కాబట్టి దాని యూజెస్ కావాలంటే మళ్ళీ చెప్తా ఇదన్నమాట మేము ఏదైతే ఈ విటమిన్ కలబంద రెండు కలిపి ముఖం పూసుకుంటే హీట్ వస్తారండి ఇక్కడ కలబంద లేదు కాబట్టి ఈ టాపిక్ క్యాన్సిల్ అండి సో అదన్నమాట సో ఎనీవే థాంక్యూ సో మచ్ ఫ్రెండ్స్ చాలా మంది బాగా ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ నౌ టేక్ కేర్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఇప్పుడు దాకా పాపం మమ్మల్ని వీడియో తీసి కష్టపడింది హరిత మా మామయ్య వాళ్ళ పెద్ద కూతురు అదన్నమాట